యేసుక్రీస్తు ప్రభు జన్మ ప్రవచనాత్మకమైంది. యేసుక్రీస్తు ప్రభు జన్మ గురించి చాలామంది ప్రవక్తలు ప్రవచించారు. సో ఆ యొక్క జొరాస్ట్రు మాత్రమే కాదు, మన దేశంలో ఉండే గౌతమ బుద్ధుడు కూడా యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రవచనాలు తెలియజేసినట్లుగా ఆ గ్రంథాల్లో. నేను చెప్పబోయేటువంటి విషయము బ్రిటానికా ఎన్సైక్లోపీడియా అనేటువంటి ఆ యొక్క పుస్తకంలోంచి నేను సేకరించి ఈ విషయాన్ని చెప్తున్నాను. గౌతమ బుద్ధుడి దగ్గరికి ఒక సనాతన బ్రాహ్మణుడు వచ్చాడు. వచ్చి నిష్ఠ కలిగినటువంటి వాడు, భక్తి కలిగినటువంటి వ్యక్తి వచ్చి గౌతమ బుద్ధుడి దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న అడిగాడు. ఏంటంటే, నా జీవితంలో నేను నిత్య జీవాన్ని ఏ విధంగా పొందుకుంటాను, నా జీవితంలో పాపానికి ప్రాయశ్చిత్తం ఏ విధంగా కలుగుతుంది, నాకు శాంతి ఏ విధంగా కలుగుతుందని గౌతమ బుద్ధుడిని అడిగినప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు, నువ్వు చేస్తున్న ధర్మ కార్యాల ద్వారా, నువ్వు చేస్తున్న భక్తి కార్యక్రమాల ద్వారా నువ్వు ఏనాడు కూడా మోక్షానికి చేరుకోలేవు. చాలామంది అనుకుంటారు, మేము దాన ధర్మాలు చేస్తున్నామండి, పుణ్యకార్యాలు చేస్తున్నామండి, మేము దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాం, మంచి చేస్తున్నాం, దేవుని రాజ్యానికి వెళ్ళిపోతామని అనుకుంటారు. కానీ ఆ సందర్భంలో ఆ గౌతమ బుద్ధుడు ఆ వ్యక్తికి చెప్పింది ఏంటంటే, యువర్ మెరిట్ మేకింగ్ థింగ్స్ కెనాట్ మేక్ యు టు గో ఇన్ టు ద ఎటర్నల్ లైఫ్. ఆర్ సో నీ యొక్క మెరిట్ మేకింగ్ థింగ్స్, నీ యొక్క పుణ్యకార్యాలు నిన్ను దేవుని రాజ్యానికి చేర్చలేవయ్యా. నువ్వు రక్షకుడి ద్వారా రక్షించబడినప్పుడే, నీ పాప ప్రాయశ్చిత్తం నిమిత్తము ఒక రక్షకుడు ఈ లోకానికి వస్తాడు, ఆ రక్షకుడి ద్వారా మాత్రమే మనుషులకి పాపానికి ప్రాయశ్చిత్తం కలుగుతుందని గౌతమ బుద్ధుడు చెప్తే, ఆ రక్షకుడిని నేను ఎలాగ తెలుసుకోగలను అంటాడు. ఆ రక్షకుడిని ఎలా తెలుసుకోగలను, ఆ రక్షకుడు ఈ లోకానికి వస్తే ఆయన్ని ఏ విధంగా గుర్తుపట్టగలను, హౌ కెన్ ఐ ఐడెంటిఫై దట్ సేవియర్ ఇఫ్ హీ కమ్స్ టు దిస్ వరల్డ్. ఆయనే కనుక ఈ లోకానికి వస్తే కనుక ఆ రక్షకుని ఎలా తెలుసుకోగలనంటే, అప్పుడు గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి విషయాలు చెప్తున్నాను. అదేంటంటే, ఆయన చేతుల్లో డిస్క్ ఆకారంలో సింబల్స్ ఉంటాయన్నాడు. ఆయన చేతులు ఏముంటాయట, డిస్క్ ఆకారంలో క్రాస్ సింబల్లో కొన్ని సింబల్స్ ఉంటాయి. ఆ తర్వాత ఆయన కాళ్ళల్లో సింబల్స్ ఉంటాయి. ఆయన నుదురు మీద కూడా కొన్ని స్కార్స్ కనపడతాయి. ఆ వ్యక్తి ఈ లోకానికి రక్షకుడు అని చెప్పాడు. ఆలోచించండి, నేను అనుకుంటా ఉన్నాను అతను చెప్పిన లక్షణాలు ఈ ప్రపంచంలో ఏ రక్షకునిలో కూడా నెరవేర్చబడట్లా, ఈ లోకంలో ఏ దేవుడిగా పిలబడుతున్నటువంటి వారిలో కూడా గౌతమ బుద్ధుడు చెప్పినటువంటి ఆ లక్షణాలు కనపడలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు, ఆయన సమస్త మానవాళ్ళ కొరకు తన రక్తాన్ని ప్రాణాన్ని అర్పిస్తున్నప్పుడు ఆయన చేతుల్లో ఏం పడ్డాయి, మేకులు దిగ్గొట్టబడ్డాయి. ఆ మేకులు నిజంగా డిస్క్ ఆకారంలో, ప్లస్ ఆకారంలో సింబల్స్ కనపడుతుంటాయి. యేసు ప్రభు వారి యొక్క ఫోటో కానివ్వండి, యేసుక్రీస్తు ప్రభు వారిని ఇలా చేతులు చూస్తే కనుక ఆయనలో ఆయన యొక్క ఏమండి అరిచేతులు ఏం కనపడుతుంటాయి, ఒక డిస్క్ ఆకారంలో సింబల్స్ కనపడుతుంటాయి. ఆయనకు ముళ్ళ కిరీటం పెట్టారు కాబట్టి నుదురంతా కూడా స్కార్స్ ఉన్నాయి, ఈ నుదురంతా కూడా మచ్చలు ఉన్నాయి ఆ ముళ్ళ కిరీటం పెట్టబడటం ద్వారా. ఆయన కాళ్ళకు కూడా డిస్క్ ఆకారంలో సింబల్స్ ఉన్నాయి అని అన్నాడు. నేను అనుకుంటా ఉన్నాను, ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు గురించే మాట్లాడుతున్నాడేమో, ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు గురించే సంభాషించు వచ్చాడేమో. ఎందుకో తెలుసా, సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. సారమ్మ వేదం తాండ్య మహాబ్రాహ్మణంలో రాయబడినటువంటి మాట, సర్వ పాపాలు పోవాలంటే రక్తం చిందించబడాలి, ఆ రక్తం పరమాత్ముడే వచ్చి చిందించాలి. ఏమంటే, మన పాపాల నిమిత్తం రక్తం కార్చబడాలట. ఎవరో మన కొరకు రక్తం కార్చబడినప్పుడు ఆ రక్తంలో పాపక్షమాపణ ఉంటుందని సామాన్యంగా హెబ్రీయుల రాసిన పత్రికలో మనం చూస్తాం. అదే రీతిగా సామవేదంలో మనం చూస్తాం, కొన్ని మత గ్రంథాల్లో మనం చూస్తున్నప్పుడు మీరు అనొచ్చు, ఏమండి మన కొరకు చాలామంది రక్తం కార్చుతున్నారు కదా, నా కొరకు నా భార్య కూడా రక్తం కార్చింది, మరి నాకు మోక్షం వచ్చేస్తుందా? భారతదేశంలో చాలామంది సైనికులు ఉన్నారు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, బార్డర్లో మన కొరకు నిత్యము కూడా వారు పగార కాస్తూ మన కోసం ప్రాణాలకు అర్పిస్తున్నారు, రక్తాన్ని కారుస్తున్నారు. మరి ఆ రక్తంలో పాపక్షమాపణ ఉందా అని మీరు అనొచ్చు. ఒక వ్యక్తి కొరకు మరొక వ్యక్తి రక్తం కార్చొచ్చు, అంత మాత్రం ఆ వ్యక్తికి మోక్షం రాదు. కానీ తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అన్నారు. ఆ రక్తం పరమాత్ముడి లోకానికి వచ్చి ఒక దానంగా, ఒక బలియాగంగా, పుణ్యదాన బలియాగం ఉచితంగా ఆ రక్తాన్ని ఇవ్వాలి. యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు మనం దేవుడు అంటామంటే, ఆయన సమస్త మానవాళ్ళ కొరకు తన అమూల్యమైన రక్తాన్ని, నిష్కలంకమైన రక్తాన్ని, పవిత్రమైన రక్తాన్ని కాచి మరణంతోనే తన జీవితం అంతమైపోలేదు. కానీ ఆ దేవుడు మరణాన్ని తిరిగి లేచాడు, ఒక అందరికీ గొప్ప సమస్యకు పరిష్కారం ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభువు వారు.